భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఏపీ రైతు కౌలు వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్తంగా ధర్నా చేపట్టాయి. ఈ ధర్నాలో రైతు సంఘాల నాయకులు రైతులు పాల్గొని రైతుల కడుపు కొట్టద్దని వ్యవసాయ రంగాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చంద్ర రాజగోపాల్, కౌలు రైతు సంఘం రాష్ట కమిటీ సభ్యుడు లక్ష్మీపతిలు మీడియాతో మాట్లాడారు. భారత్మాల, సాగర్మాల పేరుతో సాగు చేస్తున్న రైతుల భూములను లాక్కోవడం బాధాకరం. జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూసేకరణ చట్ట ప్రకారం బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు రైతులు పాల్గొన్నారు. ఇవేమి పాటించకుండానే, నోటీస్ ఇవ్వకుండానే, గ్రామ సభలు జరపకుండానే వచ్చేసేది డబ్బులు తీసుకో 5 లక్షలు. ఇది చాలా తప్పు. ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఆయన చట్టం పాటిస్తామన్నాడు, పాటిస్తే మంచిది, పాటించకపోతే మీరు రైతులందరూ పోరాడండి. ఖచ్చితంగా మీకు ప్రభుత్వం ఏదైతే చట్టం పెట్టిందో అది రావాలా? మీరు కోర్టుకు పోవచ్చు, ధర్నా చేయొచ్చు, నిలయొచ్చు. మీకు మేము రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం అండగా ఉంటాము. మీరు ఎమ్మెల్యేలను కూడా కలవండి, వాళ్ళ సహకారం కూడా తీసుకోండి. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని నడపాలని చెప్పి ఖచ్చితంగా మీరు కనుక చేస్తే ఎకరాకి 20 లక్షలు కూడా సాధించుకోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ లయన్స్ నగర్ అని ఉంది, మీరు పోయి కనుక్కోండి. మరి బోగోలు మండలం ముందు 1 లక్ష రూపాయలు ఇస్తామన్నారు జాతీయ రహదారికి. అక్కడ ఒక ఫ్యాక్టరీ పెడుతుంటే జాతీయ రహదారి పక్కన రైతులు తిరుగుబాటు చేసిన తర్వాత ఎకరాకి 20 లక్షలు ఇచ్చినారు. ఆ పోరాటంలో నేనున్నాను. అందువల్ల మీరు రైతులు పోరాడితే ఖచ్చితంగా మీకు మంచి నడిపారం వస్తుంది. అక్కడ ఉండేటువంటి భూములకే కాకుండా చెట్లకి, ఇళ్ళు, తర్వాత ఇంకేమేమి ఉండే అన్నీ ఇవ్వాలా. 2 ముక్కలు కనుక అయితే దానికి ఎక్కువ ఇవ్వాలి, ఎందుకంటే ఆ భూమి పనికిరాదు కాబట్టి. మధ్యలో పోయి ఆ పక్క 10 సెంట్లు ఇప్పి దానికి ఎక్కువ ఇవ్వాలి. ఇవన్నీ ఉండయి, తెలుసుకొని గట్టిగా పోరాడాలని చెప్పి కోరుతున్నాను. నా పేరు లక్ష్మీపతి, కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ఈరోజు 8 మండలాల్లో 38 గ్రామాల్లో దగ్గర 900 ఎకరాలు రైతు భూములు పోతున్నాయి. దానికి నష్టపరిహారం అడగడానికి ఈరోజు కలెక్టర్ దగ్గరికి వచ్చాం. ఈ కలెక్టర్ 2013 చట్ట ప్రకారం మేము అమలు జరుపుతాం, నోటీసులు ఇస్తాం. కలెక్టర్ వాగ్దానం చేశారు, ఈ వాగ్దానం ప్రకారం వెంటనే పరిష్కారం చేయాలా. ఆ విధంగా పరిష్కారం చేయకపోతే దీన్ని రైతాంగ పోరాటంగా మారుస్తాం. కోర్టుకు కూడా పోయి జాతీయ రాజధాని రాకుండా ఆపేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. అందుకని రైతుల ఆందోళనని అర్థం చేసుకోవాలా. భూమి విలువ ఎప్పుడు పెరుగుతుంటుంది, డబ్బు విలువ తగ్గుతుంటుంది కాబట్టి, భూమి విలువ పెరుగుతుంది కాబట్టి, ఆ భూమి రైతులకి పనికిరాదు కాబట్టి, కొత్త దగ్గర పోయి కాపురం ఉండలేరు కాబట్టి రైతులకి దానికి 2013 చట్ట ప్రకారం 4 రెట్లు మార్కెట్ రేటుకి 4 రెట్లు ఇవ్వాలని ఈ కౌలు రైతు సంఘంగా కోరుతున్న సోదరులరా. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.